టీవీ ప్రేక్షకులకి నమస్కారం ఈరోజు కొన్ని లెటర్స్ మా ముఖ్యంగా ఏంటి అంటే రాధా గారు రాశారు మా పాపకి అన్వాంటెడ్ హెయిర్ చాలా ఎక్కువగా ఉంది అన్ని టెస్టులు చేయించాము పీసీఓడి థైరాయిడ్ ఏమీ లేదు అన్నారు కానీ మిగతా హార్మోన్స్ కూడా మా రొలాక్ట్ని ఎక్కువ ఉన్నా కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి మీ గైనకాలజీస్ని ఇంకొకసారి అడగండి ఎందుకు అంటే మీ పాపకి హిస్సుటిజం అనే ఒక ప్రాబ్లమ్మా ఇది పూర్తిగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనమాట ఆండ్రోజెన్స్ ఎక్కువ అవుతాయి అమ్మాయిలు అంటే అంతో ఇంతో ఉంటాయి మనకు కానీ అవి ఎక్కువైనప్పుడు మనకు ఈ హెయిర్ ప్రాబ్లం ఎక్కువ ఉంటుందమ్మా దానివల్ల ఏంటి అంటే కేవలం ఫేస్ మీదే కాదు కొంతమంది పిల్లలకి చేతుల మీద కాళ్ళ మీద ఎక్కువ ఉంటాయి పొట్ట మీద వీపు మీద చెస్ట్ మీద కూడా ఉంటాయమ్మా డెఫినెట్గా మీరు డాక్టర్ని కలిసి ఇంకా అన్ని హార్మోన్స్లు అంటే ల్యూటినైజింగ్ హార్మోన్ అని ప్రొలాక్టిన్ అని ఇలాంటివన్నీ చేయించాల్సి వస్తుంది ఒకసారి మీ గైనకాలజిస్ట్ని కలవండి ఇకపోతే అంటే నాకు తెలిసింది చెప్తున్నాను నేను డాక్టర్ని కాదు కదా ముఖ్యంగా ఏంటి అంటే మీ పాప బరువు ఉంటే మాత్రం బరువు తగ్గమనండి అది కూడా హెల్దీగా తగ్గాలి మంచి బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటూ అన్ని ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఉంటూ అలానే మీకు వీలైతే విటమిన్ ఈ అండ్ బీ సెక్స్ సప్లిమెంట్స్ మా కొంచెం కొన్ని రోజులు మీరు డాక్టర్ని అడిగైనా వాడండి ఇది కూడా కొంతవరకు హెల్ప్ చేస్తుంది మీకు ముఖ్యంగా బీసిక్స్ ఏంటి అంటే మీరు కొన్ని రకాల క్యారెట్స్ కొన్ని రకాల క్యారెట్స్ కాదు క్యారెట్స్ తర్వాత నట్స్లో బాగుంటుందిమా అలానే మీట్ అండ్ మీట్ ప్రోడక్ట్స్లో ఉంటుంది సో ఇలాంటివి తీసుకోండి మంచి హెల్దీ డైట్ పెట్టండి జంక్ ఫుడ్ తగ్గించండి పిల్లలకు ఏదేమైనా ఒకసారి డాక్టర్కి చూపించండి మా అలానే మీకు ఇంకా పాప వినే పని అయితే నట్స్ పెట్టండి మా ఫ్లాక్స్ సీడ్స్ నట్స్ అనమాట ఆల్మండ్స్ కొన్ని ఒక నాలుగైదు ఆల్మండ్స్ రోజు ఒక స్పూన్ సీడ్స్ ఏ సీడ్స్ అయినా ఫ్లాక్స్ సీడ్స్ అయినా ఒక రోజు పెట్టండి అలానే సన్ఫ్లవర్ సీడ్స్ పంకిన్ సీడ్స్ ఇలాంటివి మా దీనివల్ల చాలా ప్రయోజనం ఉంటుంది కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి దీంతోనే పోవు కొంతవరకు రిజల్ట్ ఉంటుంది బరువు తగ్గితే చాలా ప్రయోజనం ఉంటుంది మా ఒక ఎక్సర్సైజ్ చేయమనండి పాప వింటే యోగా క్లాసెస్కి పంపించండి మెడిటేషన్ చేయమనండి ఇవన్నీ మీ పాపకు చాలా హెల్ప్ చేస్తాయి అన్వాంటెడ్ హెయిర్ ఎక్కువగా ఉంటే ఇది చాలా పెద్ద ఇష్యూ మా పిల్లలు టీనేజ్లోకి వచ్చిన తర్వాత చాలా గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటారు మెయిన్ ఆ గిల్టీ ఫీలింగ్ ఉండొద్దని చెప్పండి ఎందుకు అంటే అది ఒక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఆ పాప తప్పేం కాదు కానీ బరువు ఉంటే మాత్రం చిన్నగా చెప్పి తగ్గించండి ఇది నేను ఇచ్చే సలహా అమ్మా మీకు ఓకేనా పీసీఓడి థైరాయిడ్ ఒకటే కాదమ్మా ఇంకా చాలా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి ఇంకొకసారి కలవండి మీ డాక్టర్ని ఓకే మ్యామ్ నాది ఆయిలీ స్కిన్ నేను ఏ క్రీమ్ వాడాలి ఏ సోప్ వాడాలి అండ్ రెడీ అవ్వాలంటే ఏ టు జెడ్ మేకప్ ఎలా వేసుకోవాలి ఏ బ్రాండ్ వాడాలి ప్లీజ్ రిప్లై మేడం మా ఏ క్రీమ్ అంటే మా క్రీమ్స్ అయితే చెప్పగలను కానీ మీరు మార్కెట్లో క్రీమ్స్ అయితే నేను ఇలా సజెస్ట్ మా మీకు మీకు ఇన్ని డౌట్స్ ఉన్నాయి కాబట్టి ఒకసారి వచ్చి కలవండి అమ్మా అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి కలవండి నెల్లూరులో అయినా కానీ హైదరాబాద్లో అయినా కానీ మా వాళ్ళు చెప్తారు ఎప్పుడు నేను ఉండేది అనేది ఒకసారి అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి కలవండి ఎందుకంటే ఇంత పెద్దదానికి ఆన్సర్ ఇవ్వలేను ప్లస్ ఏ టు జెడ్ మేకప్ అంటే అసలు నేను మా మీరు రావాల్సి వస్తుంది చాలా రోజులు మిగతా అన్నిటికీ ఆన్సర్ ఇస్తాను ఓకేనా మీకు చిన్న సజెషన్స్ ఇస్తాను మేకప్ ఎలా వాడాలి అనేది ఓకే లిప్ ఇగ్మెంటేషన్కి సొల్యూషన్ చెప్పండి ఏం చెప్పమంటారు చెప్పండి మీరు బయటకు వెళ్ళేటప్పుడు సన్ స్క్రీన్ ఎలా అయితే వాడతారో లిప్స్టిక్ కూడా ప్రొటెక్షన్ వాడాలి అమ్మా స్క్రీన్తో లిప్ బామ్స్ వస్తూ ఉన్నాయి లేదా కొంచెం లైట్ కలర్ లిప్స్టిక్స్ వేసుకోండి అది కూడా చాలా మంచి మా లిప్ టింట్స్ కూడా మీకు కావాలంటే బయట దొరుకుతాయి ఫ్యాంటైజ్లో కూడా ఉన్నాయి మ్యామ్ నాకు ఆగస్ట్లో సీ సెక్షన్ అయింది ఆఫ్టర్ వన్ టూ మంత్స్లో ఫేస్ డార్క్ అయిపోయింది అసలు గ్లో లేదు మీ ప్రోడక్ట్స్ యూజ్ చేశాను నేను పిగ్మెంటేషన్కి లాస్ట్ ఇయర్ మీ దగ్గరికి వచ్చాను మంచి రిజల్ట్ వచ్చింది మ్యామ్ నాకు అన్నయ్య మ్యారేజ్ ఉంది ఫిబ్రవరిలో నేను ఏ ప్రోడక్ట్ యూజ్ చేయాలి మ్యామ్ పిగ్మెంటేషన్కి అండ్ ఫేస్ గ్లోకి అలానే పిగ్మెంటేషన్ గురించి చాలామంది రాశారు మా దీంట్లో మేడం నాకు పిగ్మెంటేషన్ ఉంది ఏం క్రీమ్ వాడాలి ప్లీజ్ చెప్పండి మేడం ఫోర్ ఇయర్స్ నుండి ఉంది మ్యామ్ నేను ఎన్నో రోజుల నుంచి చాలా ప్రోడక్ట్స్ వాడుతున్నాను అయినా కానీ రిజల్ట్ సరిగ్గా లేదు మీ ప్రోడక్ట్స్తో రిజల్ట్ ఉంటుందా ఇలా అనమాట వీళ్ళ అంటే పిగ్మెంటేషన్ గురించి అడుగుతున్నారు వింటర్ సీజన్లో కాబట్టి నేను మీకు క్లారిటీ ఇస్తానమ్మా యాక్చువల్గా ఆయిలీ స్కిన్ వాళ్ళు నార్మల్ స్కిన్ వాళ్ళు వేరే వేరే వాడితే మంచిది ఏంటి అంటే ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఫస్ట్ చెప్తానమ్మా ఆయిలీ స్కిన్ వాళ్ళు ట్యాన్ ప్యాక్ వాడండి వీక్లీ ట్వైస్ ఆర్ త్రైస్ అలానే గ్లూటాల్ ల్యూమినేట్ జెల్మా ఇది చాలా బాగుంటుంది ఆయిలీ స్కిన్ వాళ్ళకి మీరు నైట్ టైం వాడచ్చు టూ అవర్స్ పెట్టుకోవచ్చు లేదా ఓవర్ నైట్ కూడా పెట్టుకోవచ్చు అలానే బ్రైట్నెస్ సీరమ్ మీకు టైం ఉంటే ఆఫ్టర్నూన్ పెట్టుకోవచ్చుమ్మా అలానే ఏంటి అంటే వీళ్ళకి ఏఏ బ్రైటనింగ్ క్రీమ్ కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ వాడాల్సిన అవసరం లేదు ఏదో రెండు సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు డైలీ అనమాట అలానే స్క్రబ్మా ఆయిలీ స్కిన్ వాళ్ళకి ట్యామరిన్ సీడ్ స్క్రబ్ ఇస్తాను ఇక్కడ ఇంకొకళ్ళు కూడా వింటర్ సీజన్లో ఏ స్క్రబ్ వాడాలి అన్నారు వింటర్ సీజన్లో ఎన్నిసార్లు వాడాలి అని కూడా అడిగారు ఏ ఏ స్క్రబ్ ఎన్నిసార్లు వాడాలి అన్నారు కొంచెం డెడ్ స్కిన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం టూ టైమ్స్ మా ఏ స్క్రబ్ అయినా కానీ నేను అంతే చెప్తాను సమ్మర్లో అయినా అంతే చెప్తాను వింటర్లో అయినా అంతే చెప్తాను కాకపోతే డ్రై అయిపోయే స్క్రబ్స్ వాడకండి నార్మల్ స్కిన్ ఉన్నవాళ్ళు ఆయిలీ స్కిన్ ఉన్నవాళ్ళు అయితే ఇలాంటి స్క్రబ్స్ మా ట్యామరిన్ స్క్రబ్ వాడచ్చు ఇది ప్యూర్గా ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి వీక్లీ ట్వైస్ వాడండి మీకు ఎలా వాడాలో మా వాళ్ళకి ఫోన్ చేస్తే చెప్తారు చెప్తారమ్మా టామరిన్ సీడ్ స్క్రబ్ ఇది ఎవరైనా వాడచ్చుమ్మా పింపుల్స్ ఉన్న వాళ్ళు తప్పితే ఎవరైనా వాడచ్చు కానీ టామరెంట్ స్క్రబ్ పింపుల్స్ ఉన్న వాళ్ళు కూడా వాడచ్చు ఇకపోతే మా దగ్గర ఇంకో మామూలు ఆర్గానిక్ స్క్రబ్ కూడా అమ్మా అది మా వాళ్ళు అడిగితే చెప్తారు అది కూడా ఏదైనా టూ టైమ్స్ జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ మసాజ్ అనమాట సో డ్రై స్కిన్ వాళ్ళకి ఇది సోప్ వచ్చేసి నార్మల్ ఆయిలీ స్కిన్ వాళ్ళకి సారీ ఆయిలీ స్కిన్ వాళ్ళకి నేను ఇప్పుడు చూపించిన ప్రోడక్ట్స్ డీ పిగ్మెంటేషన్ సోప్ వాడచ్చు అమ్మా ఆయిలీ స్కిన్ ఉన్నవాళ్ళు అలానే సాఫ్రాన్ కూడా వాడచ్చు ఇకపోతే నార్మల్ టు డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి వీళ్ళకేంటి అంటే మా ఈ నీ సీజన్లో ఆల్మండ్ సోప్ ఉందిమా చాలా బాగా పనిచేస్తుంది అలానే డీ పిగ్మెంటేషన్ సోప్ కూడా బాగుంటుంది వీళ్ళకి అలానే గ్లూటా జిన్సింగ్ మా ఇది ప్యూర్గా ఏంటి అంటే బ్రైట్నెస్ అనమాట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే తీసుకోండి ఇది హై అండ్ ప్రోడక్ట్ మా అందరికీ నేను సజెస్ట్ చేయడం లేదు ఇకపోతే కొంతమంది గోల్డ్ సోప్ అడుగుతూ ఉంటారు గోల్డ్ సోప్ కూడా చాలా బాగుంటుంది మా అది అందరూ వాడచ్చు పిగ్మెంటేషన్ కోసం కాదు ఇకపోతే ప్రోడక్ట్స్ మా మీకు వైట్ వెరైటీ ఉన్నాయన్నమాట ముఖ్యంగా ఏంటి అంటే జిఐ సీరమ్మా ఇది వింటర్ సీజన్లో అద్భుతంగా పనిచేస్తుంది మెయిన్ జిన్సెంగ్ సీరమ్ అనమాట ఇది గోల్డ్ సిరమ్ ఎలాగో మీకు తెలుసు ఇకపోతే మ్యారీగోల్డ్మా మ్యారీగోల్డ్ ఆయిల్ స్కిన్ వాళ్ళలో కూడా వన్ అవర్ పెట్టుకోవచ్చు డ్రై స్కిన్ నార్మల్ స్కిన్ ఉన్న వాళ్ళు టూ త్రీ అవర్స్ కూడా అమ్మా ఇకపోతే డీప్ వైల్డ్ జాస్మిన్ ఉంది పిగ్మెంటేషన్కి యాంటీ పిగ్మెంటేషన్ క్రీమ్ ఉంది అలానే ఏంటి అంటే జిన్సెంగ్ గోల్డ్ క్రీమ్ ఉంది ఇలా చాలా ఉన్నాయమ్మా ఇవన్నీ మీరు నార్మల్ టు డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు వాడచ్చు మీరు మార్నింగ్ ఒకటి పెట్టుకోవచ్చు నైట్ ఒకటి పెట్టుకోవచ్చు లేదా హౌస్ వైఫ్స్ అయి ఉంటే మధ్యాహ్నం ఒకటి నైట్ ఒకటి పెట్టుకోవచ్చు కాంబినేషన్ నేను ముఖ్యంగా మ్యారీగోల్డ్ ఒకటి వాడమని చెప్తాను వైల్డ్ జాస్మిన్ వాడమని చెప్తాను వింటర్ సీజన్లో బ్యూటిఫుల్గా పనిచేస్తాయి వైల్డ్ జాస్మిన్ అండ్ జిన్సెంగ్ గోల్డ్ అనమాట అలానే యాంటీ పని చేయదా అని కాదు ఇవి ఇంకా సాఫ్ట్గా స్మూత్గా చేస్తాయి మా ఇకపోతే మాయిశ్చరైజర్ మాత్రం వాడమని చెప్తాను మా నేను ఎవ్వరినైనా కానీ ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళనైనా నార్మల్ స్కిన్ ఉన్న వాళ్ళనైనా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళనైనా స్నానం చేసిన తర్వాత కనీసం ఒక వన్ అవర్ అన్నా కానీ ఫేస్ మాయిశ్చరైజర్ యూస్ చేయండి మీ స్కిన్ అద్భుతంగా మారుతుంది పింపుల్స్ ఉన్న వాళ్ళు తప్పితే దీన్ని ఎవరైనా కానీ వాడచ్చు అనమాట సో ఇది పిగ్మెంటేషన్కి ఎందుకంటే నాకు మ్యాక్సిమం వచ్చే క్లయింట్స్ కూడా పిగ్మెంటేషన్ గురించే వస్తారు క్వశ్చన్స్ కూడా పిగ్మెంటేషన్ గురించే వస్తున్నాయి మీకు ఎంత స్టబ్బర్న్ పిగ్మెంటేషన్ ఉన్నా కానీ ఈ ప్రోడక్ట్స్ మీరు ఫోర్ మంత్స్ టు ఫైవ్ మంత్స్ వాడారు అంటే తప్పకుండా తగ్గుతుంది కానీ ఒక్కసారి అంటే మీరు అంటున్నారు కదా నాకు ఫోర్ ఇయర్స్ నుంచి కూడా తగ్గడం లేదని ఒక్కసారి నన్ను వచ్చి మా తప్పకుండా తగ్గిస్తాము ఒకసారి అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి కలవండి ఇకపోతే పెళ్ళి పెళ్ళిందన్నారు పాప ఇంకా టూ మంత్స్ టైం ఉంది కాబట్టి టూ టు త్రీ మంత్స్ నేను చెప్పిన వాటిలో ఒక టూ త్రీ కాంబినేషన్ తీసుకోమ్మా చిన్న బిడ్డన్నావు కాబట్టి లేదా ఒకసారి ఫోన్లో మాట్లాడు మా వాళ్ళు మాట్లాడిస్తారు నేను తీరిక ఉన్నప్పుడు మీకు సజెస్ట్ చేస్తాను లేకపోతే మీ పిక్చర్ పంపించండి దాన్ని బట్టి కూడా నేను సజెస్ట్ చేస్తాను ఓకేనా టూ త్రీ మంత్స్ టైం ఉంది కాబట్టి బ్యూటిఫుల్ రిజల్ట్ వస్తుంది ఇది మా ప్రామిస్ ఇంకో వీడియోలో మళ్ళీ మా బాయ్